చనిపోయిన తర్వాత వెళ్ళే స్థలాన్ని దేవుని వాక్యం రెండుగా విభజించింది. ఒకటి పాతాళం, రెండు పరదేశం. ఈ పాతాళంలోనికి వెళ్ళేది ఎవరు అని అంటే దుష్టులు అని దేవుని వాక్యంలో రాయబడింది. కీర్తన గ్రంథం 9:17 ఆ విధంగా రాయబడింది. దుష్టులను దేవుని మరచు, జనులను పాతాళంలోనికి దిగిపోదురు. ఏంటి పాతాళము అని అంటే ఈ పాతాళంలో వేదనలు ఉన్నవని రాయబడింది. వేదన కలిగినటువంటి స్థలం, దుఃఖకరమైనటువంటి స్థలం, రక్షణ లేనివారు, అవిశ్వాసులు యేసు ప్రభు మరలా వారిని లేపే వరకు, తీర్పు కొరకు మరలా లేపే వరకు, వాళ్ళను నరకములో మరలా పడవేయబడే వరకు, అగ్నిగుండములో పడవేయబడే వరకు వీరు ఉండే స్థలం ఇది. బంధింపబడినటువంటి స్థలం ఇది. ఈ పాతాళములో వారి మనసు దొరకదు. ఒక స్థితి నుండి మరొక స్థితికి మారే అవకాశమే లేదు. ఎందుకంటే పెద్ద అగాధం ఉన్నది పరదేశికి పాతాళానికి మధ్యలో. లాజరు ధనవంతుడి కథలో ధనవంతుడు తన ఇష్టానుసారం ఈ భూలోకంలో జీవించి సుఖించి చనిపోయి తుదకు పాతాళంలోనికి వెళ్ళానని వ్రాయబడింది. లాజరైతే భూమి మీద ప్రభు కోసం బ్రతికాడు గనుక భేదవాడైనా సరే పరదేశంలోనికి వెళ్ళి అబ్రహాము రొమ్మున అనుకుని ఉన్నాడు. ధనవంతుడు అంటున్నాడు, గుర్తుపడుతున్నాడు లాజర్ని, అబ్రహాముని. తండ్రి అయిన అబ్రహామ లాజర్ను పంపి నా నాలుకను చల్లార్చుకుంటున్నాడు. ఇప్పుడు తండ్రి అయిన అబ్రహాం అంటున్నాడు, రావడానికి వల్లపడదు, నీకును మాకును మధ్య పెద్ద అగాధం ఉన్నది. కనుక ఒక్కసారి పాతాళంలోనికి దిగిపోయిన తర్వాత స్థితిని మార్చుకునే అవకాశమే లేదు. మనుషులు ఒక్కసారే చనిపోతారు, ఆ తర్వాత తీర్పు జరుగును. దేవుని వాక్యం తప్పిపోలేదు, తప్పిపోదు కూడా. ఆకాశములు గతించినా గతించినా కానీ దేవుని మాటలు తప్పిపోవు. లేఖనములు ఎప్పుడు నిరర్ధకము కావని యేసుప్రభువారు చెప్పారు. విశ్వసించినటువంటి దేవుని బిడ్డలు చనిపోయినప్పుడు వారు వెళ్ళే స్థలం ఏంటి అని అంటే పరదేశం. వారు వెంటనే క్రీస్తునద్దకు వెళ్ళిపోతారు. సిలువలో దొంగ పశ్చాత్తాపడి మారు మనసు పొందినప్పుడు, ఈ రాజ్యంతో వచ్చినప్పుడు యేసు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ సిలువలో వారిచినప్పుడు యేసు ప్రభువారు అన్న మాట ఇదే, నీడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:8 ఈ దేహమును విడిచిపెట్టి మనము ప్రభువునొద్ద నివసించుటకు మనం వెళుచున్నాము. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:3 ఇలాగంటాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి అని ఆశ నాకు కలుగుచున్నది అని. కనుక మరణించిన విశ్వాసి వెంటనే ఎక్కడికి వెళుతున్నాడు అని అంటే క్రీస్తునొద్దకు వెళుతున్నాడు, పరదేశంలోనికి. ఏంటి పరదేశం అని అంటే ఇది నెమ్మది కలిగిన స్థలం, ఎ ప్లేస్ ఆఫ్ గ్రేట్ జాయ్, మహా ఆనందకరమైనటువంటి స్థలం ఇది అంతే. కానీ దేవుడు వాగ్దానం చేసిన ఆయన రాజ్యము, పరలోక రాజ్యం మాత్రం ఇది కాదు. ఇది ఎప్పుడు ఆయన అనుగ్రహించబోతున్నాడు అని అంటే ఆయన రెండవసారి రాబోతున్నాడు. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరుతోనూ ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు కదా. అప్పుడు ప్రభువునందు నిద్రించిన వారు మొదట లేస్తారు. ఈ పరదేశంలో ఇప్పుడు వారు అక్కడ ఉండి నెమ్మది కలిగిన స్థలంలో రేపు దేవుడు వాగ్దానం చేసిన అపరిపూర్ణమైనటువంటి పరలోక రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు. చనిపోయిన వారి శరీరాలు ఉన్నాయి కదా సమాధుల్లో, వాటి యొక్క పునరుద్ధానం కోసం వారు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు జరుగుతుందంటే అది యేసు ప్రభువు రేపు రెండో రాకడ వచ్చినప్పుడు వారి శరీరాలు లేపబడబోతూ ఉన్నాయి. మహిమా శరీరాలు ధరించుకొని దీన శరీరాలు యేసు ప్రభు మహిమ గల శరీరమునకు సమరూపము గల శరీరాలుగా మార్చబడబోతూ ఉన్నాయి. ఆ మృతుల పునరుద్ధానం కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు.